కాబట్టి శక్తివంతమైన రాక్షసుని పంపించాలని రక్తబీజుని పంపిస్తాడు. అలా రాగానే వాడు అమ్మవారితో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. అలాగే సింహం కూడా యుద్ధం చేస్తుంది. వాడి క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే, ఒక రక్తపొట్టు భూమి మీద పడితే వాడిలాంటి కోట్ల మంది రక్తబీజుడులు రాక్షసులు పుడుతూ ఉంటారన్నమాట. అలా ఎంతసేపు వాడి తల నరికి ఆ రక్తం పడుతుండగా అలాంటి మంది కోట్ల మంది పుడుతున్నా అమ్మవారి దేవతల యొక్క